వృషభ రాశి. కృత్తిగా 2, 3, 4 పాదములు. రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. మృగశిర 1, 2 పాదములు. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటిది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు జన్మరాశిలో సంచారం వలన, అలాగే శనిశ్చరుడు రాజ్యస్థానంలో సంచారం వలన చాలా శుభదాయకంగా ఉన్నది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ గురు సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఆశావాద దృక్పథంతో జీవితం ముందుకు సాగుతుంది. అనుకున్న ఆశయాలని కూడా సాధించుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి కాలం. అలాగే అన్ని రంగాల వారికి కూడా రాణించే అవకాశం. రైస్ మిల్లర్లు, హోటల్ నిర్వాహకులు, గృహ నిర్మాణాల వారికి చాలా కలిసి వస్తుంది. రోహిణీ నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి కూడా శుభకార్యాలు ఇళ్లలో జరుగుతాయి. ముఖ్యంగా ఇతరులతో కొంత దుష్ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, వాటి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వతంత్ర స్వభావం కలిగి వాగ్ధాటితో ముక్కుసూటిగా మాట్లాడడంతో ముందంజగా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరికి కూడా అప్పులు ఇవ్వకూడదు, అది ఆర్థికంగా ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని అలాగే కాలభైరవుణ్ణి ఆరాధించడం చాలా మంచిది, శుభం.